మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఇస్లాం దురాక్రాంతలు మన మీద దాడులు చేసి ఆడపిల్లల్ని, అమ్మాయిల్ని, వివాహితుల్ని ఎత్తుకుపోవడం స్టార్ట్ చేసినప్పుడు సమాజంలో, అంటే ఆ ఊర్లో ఉన్న అన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు, బలిష్టంగా ఉన్న వాళ్ళందరూ ఒక సమూహంగా మారి వాళ్ళు ఊరవతలుండి కాపాడిండ్రంట. వాళ్ళను మహాదిగలు అన్నారట. అదే మహాదిగలు వచ్చేసి మాదిగలు అయిపోయింది. అయితే వాళ్ళు ఊరవతల ఉండడం వల్ల, అంటే అట్లనే ఉండి ఊరికి కాపలా చేయడం వల్ల దూరం ఉండడం అనేది మనకు అలవాటు అయిపోయింది. ఈరోజు ఏం చేద్దామంటే, ఈ వీడియోలో ముస్లింస్ వచ్చిన తర్వాత కాదు, ముస్లింస్ రాక ముందే ఇండియాలో అంటరానితనం అనేది ఉంది, దానికి కారణం హిందూ మత గ్రంథాలే, దాన్ని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులు, ఈ మనువాదులే అని అనటానికి నేను కొన్ని రుజువులు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను స్క్రీన్ మీద పెడుతున్నాను, చూడండి. మొట్టమొదటిసారిగా ముస్లింస్ మన దేశానికి ఎప్పుడు వచ్చారంటే క్రీస్తు శకం 712లో, అంటే 7వ శతాబ్దంలో వీళ్ళు మొట్టమొదటిసారిగా ఇండియాకి వచ్చారని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. వచ్చి మొట్టమొదటి వచ్చినటువంటి ఈ ముస్లిం పేరు వచ్చేసి మహమ్మద్ బిన్ కాసిం, ఈయన పేరు. మన ఇండియాకి వచ్చినటువంటి, దండెత్తి వచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే మహమ్మద్ బిన్ కాసిం అంట ఈయన పేరు. ఈయన క్రీస్తు శకం 712లో వచ్చారు, అంటే స్టార్ట్ అయింది ముస్లింస్ అనేది మన ఇండియాకి రావడం అనేది స్టార్ట్ అయింది. అయితే మన దేశానికి ట్రావెలర్గా వచ్చినటువంటి పాహియాను, హుయాత్సాంగ్, తర్వాత మెగస్తనీసు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది ట్రావెలర్స్ వచ్చారు. మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం వీళ్ళ పేర్లన్నీ కూడా. ఈయన పేరు పాహియాను. ఈయన వచ్చేసి మనకి క్రీస్తు శకం సుమారుగా 4వ శతాబ్దంలో ఈయన మన ఇండియాకి రావటం జరిగింది. అయితే ఈయన ఒక విషయాన్ని ప్రస్తావించాడు, పాహియాన్ గారు ఆ రోజుల్లో మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితిని గురించి ఏం చెప్పాడు, ఆయన ఏం రాశాడు అనేది మనం గనక గమనించినట్లయితే, ముస్లింస్ రాకముందు మన ఇండియాలో ఊరు చివరన చండాలు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఊరు చివరన ఉండారా లేదా, అంటరానితనం అనేది ఉందా లేదా అనేది ఈయన చాలా స్పష్టంగా రాశాడు. ఒకసారి ఈయన ఏం రాశాడో చూద్దాం. చూడండి, ట్రావెల్స్ ఆఫ్ ఫాహి అనేటువంటి పుస్తకంలో పేజీ నెంబర్ 55లో ఉంటుందన్నమాట ఇదంతా కూడా. దీన్ని మరొక పుస్తకంలో మన తెలుగులో అనువాదం చేసి చేసినటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటి విషయం ఇది. దాన్ని నేను యాజ్ టీజ్గా ఇక్కడ పెట్టాను. చూడండి, ఇక్కడ ఈ రచయిత దీన్ని గురించి తెలుగులో అనువాదం చేసి రాశాడు. ఈయనేమి రాశాడు చూడండి. ముఖ్యంగా రాజులు, సామంతులు మృగాల వేట వదిలినట్టు కనపడదు. పాహియాను రాసినట్టుగా కషాయి దుకాణాలు, మత్తు పానీయాల అంగడులు లేవు కానీ చండాలురు, అస్పృశ్యులు, అంటరానివారు, అస్పృశ్యులు అంటే అంటరానివారు, వేటాడటము, మాంసం అమ్మడము ఉండేది. ఆ కాలంలో ఏంటంట, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో మన ఇండియాలో వీళ్ళు ఉన్నారంట. చూడండి, చండాలురు అనేటువంటి వాళ్ళు ఉన్నారంట, అస్పృశ్యులు అంటరాని వాళ్ళు, చండాలురు ఒకళ్ళు, తర్వాత మళ్ళీ అంటరాని వాళ్ళు అని మిగతా తెగలు అనమాట. ఇవన్నీ కూడా ఎస్టీ తెగలు అన్ని ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళంతా ఎస్సీ ఎస్టీలు మొత్తం కూడా ఒక రంగం ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం చెప్పాలంటే వీళ్ళంతా కూడా ఉండారు ఆ రోజుల్లో. అంటరాని వాళ్ళు అంటే అంటరానితనం అనేది ఉంది ఆ రోజుల్లో, చండాలురు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి రాశాడు ఈయన. వేటాడటం, మాంసం అమ్మటం ఉండేది ఆ కాలంలో కూడా. అయితే అంటరానితనం చాలా తీవ్రంగా పాటించేవాళ్ళు అంట. మౌనిక శంకర్ గారు వినాలి మీరు, జాగ్రత్తగా గమనించాలి మీరు. మీరు చరిత్ర గ్రంథాలని చదవరు, చదివినా కానీ వక్రీకరిస్తారు, మీకు అనుకూలంగా ఇవి లేవు కాబట్టి మీరు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. చూడండి, చరిత్రలో ఏమని రాశాడు పాహియాను ఆ రోజుల్లోనే, క్రీస్తు శకం 4వ శతాబ్దంలోనే ఈ అంటరానితనం అనేది భయంకరంగా వేళ్ళు ఉనిగిపోయింది. మన ఇండియాలో అంటరానితనం చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. అంటరాని వారిని సమాజంలో చాలా నీచంగా పరిగణించేవాళ్ళు. మన ముస్లింస్ వచ్చినప్పుడు ఇండియాకి, ముస్లింస్ రావటానికి దాదాపు ఒక 300 సంవత్సరాల ముందే మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ట్రావెలర్స్ రాశారు, చరిత్రకారులు రాశారు. చూడండి, వారి ఇళ్ళు, పేటలు, పట్టణాలకు బయట వెలివాడలో ఉండేవి, అంటరానితనం చాలా తీవ్రంగా ఉండేది, వాళ్ళని సమాజంలో చాలా నీచంగా పరిగణించేవారు, అలాగే వాళ్ళ ఇల్లు, పేటలు, పట్టణాలకు బయట వెలివాడల్లో ఉండేవి, అంటే ఊరు చివర ఉండేవి వాళ్ళ ఇల్లు. అర్థమైందా? ఎందుకుండే ఊరు చివర అని అంటే వీళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి ఊరు చివరను పెట్టారు. వీళ్ళు ఈ దళితులు కానీ లేదంటే
ఈ ఎస్టీలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అంటరాని వాళ్ళు. వీళ్ళు మన ఊరు మధ్యలో ఉండటానికి వీల్లేదు, వీళ్ళని మనం ముట్టుకోకూడదు, వీళ్ళని మనం చూడకూడదు, కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి ఊరు చివరన పడేయాలని చెప్పి ఊరు చివరన ఉంచారు. తప్ప ఈ శంకర గారు చెప్పినట్టుగా, ఈవిడ మౌనిక గారు చెప్పినట్టుగా ఏదో బ్రిటిష్ వాళ్ళు లేదంటే ముస్లింలు వచ్చి మన ఆడవాళ్ళని తీసుకొని వెళ్తా ఉంటే వీళ్ళు ఊరి చివరి నుండి కాపాడుతూ ఉండేవాళ్ళు, అందుకే ఊరి చివరిన ఉన్నారు వీళ్ళు మన ఆడవాళ్ళని కాపాడడానికి అని చెప్తున్న కథలన్నీ కూడా కట్టు కథలు, అబద్ధాలవన్నీ మన చరిత్ర చెప్తుంది చాలా స్పష్టంగా. చూడండి, చరిత్రకారులు చెప్తున్నారు. వాళ్ళు నగర సింహద్వారం కానీ విపణి వీధి అంటే బజారులోకి రావాలంటే ప్రవేశించే ముందు ఒక కర్ర ముక్కతో నేల మీద కొట్టి తాము వస్తున్నట్లు పై కులాల వారు తమను అంటకుండా దూరంగా ఉండమని హెచ్చరించడం కద్దు అని వ్రాసాడు పాయ. ఏంది ఇక్కడ మీకు అర్థమైందా ఇది? మళ్ళీ చదువుతాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీలో ఇప్పుడు చాలా మందికి తెలియదు ఈ విషయం అంతా కూడా. చూడండి, వాళ్ళు ఎవరు అంటరాని వాళ్ళు నగర సింహద్వారం కానీ విపణి వీధుల్లోకి కానీ, అంటే వాళ్ళు మార్కెట్లోకి రావాలన్నా కానీ జనసమూహం ఉన్నటువంటి ఆ ఏరియాల్లోకి రావాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి, ఒక కర్ర ముక్కతో నేల మీద కొట్టి చప్పుడు చేస్తూ రావాలి. కర్రను తీసుకొని నేల మీద కొట్టుకుంటా చప్పుడు చేసుకుంటూ రావాలి. తాము వస్తున్నట్టు పై కులాల వారు తమను అంటకుండా దూరంగా ఉండమని హెచ్చరించడం కాదు అది. ఈయన వీళ్ళు ఏం చేస్తారంటే కర్ర ఒకటి తీసుకొని నేల మీద కొట్టుకుంటా వస్తూ ఉంటారు. నేల మీద కొట్టుకుంటా వస్తే ఏమైంది, అక్కడ ఉన్నటువంటి ఈ పై కులాల వారు అంట, పై కులాల వారు ఓ ఎవడు అంటరాని వాడు వస్తున్నాడు అని చెప్పేసి గుర్తుపెట్టి వాళ్ళు పక్కకు దూరంగా తొలిగిపోతారు వీళ్ళని అనుకోకుండా, వీళ్ళని చూడకుండా. దానికోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళంట, కర్రను తీసుకొని నేల మీద చప్పుడు చేసుకుంటా, కర్ర తీసుకొని నేల మీద కొట్టుకుంటా సౌండ్ చేసుకుంటా వెళ్తూ ఉండేవాడు. అది చూడంగానే ఓ ఈ అంటరాని వాడు వచ్చాడు అని చెప్పి వీళ్ళు పక్కకు తప్పుకుంటారు. ఇలాంటి పరిస్థితి అనేది ఆ రోజుల్లో ఉంది ఇండియాలో. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఈ పరిస్థితి ఉంది అని చెప్పి మన దేశానికి వచ్చినటువంటి పాహియాను చాలా స్పష్టంగా రాశాడు అనమాట. ఇది పెద్ద రుజువు మనకి. ఏంది ఎప్పటి నుంచో ఉంది, ఏది ఈ అంటరానితనం అనేది ఎప్పటి నుంచో ఉంది మన ఇండియాలో అని చెప్పడానికి ఇది ఒక రుజువు అనమాట. తర్వాత నేను మళ్ళీ ఒకసారి వివరిస్తాను చూడండి. ఇక్కడ ముస్లిమ్స్ మన దేశానికి ఎప్పుడు వచ్చారు, క్రీస్తు శకం 712లో వచ్చారు. పాహియాన్ ఎప్పుడు వచ్చాడు, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో వచ్చాడు. అంటే సుమారుగా వీళ్ళు రావటానికి ముందే, అంటే ఈయన రాసినటువంటి టయాన్ని కనుక మనం గమనిస్తే 700లో నుంచి 400 తీసేస్తే 300, అంటే 300 సంవత్సరాలకు ముందే ఇండియాలో అంటరానితనం ఉంది, ఊరు చివరిని పెట్టే వాళ్ళని అని చెప్పి పాహియాన్ చాలా స్పష్టంగా రాస్తే, విదేశీ యాత్రికుడు చాలా స్పష్టంగా రాస్తే, మరి వీళ్ళు ఈ రోజున ఈ మనువాదులు మతోన్మాదులు సెమినార్లు నిర్వహించి లేనిపోని అబద్ధాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం. చరిత్రలో ఉన్నది ఒకటైతే, జరిగింది ఒకటైతే, వాళ్ళు ఇంకొక రకంగా వాళ్ళ మతానికి అనుకూలంగా అబద్ధాలు సృష్టించి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి సహోదరులు గమనించండి, ముఖ్యంగా హైందవ సహోదరులు, వీళ్ళ మాటలు విని మోసపోవద్దు మీరు. వీళ్ళంతా మతతత్వం, మత భావజాలం, మత ఉన్మాదం, మత మౌఢ్యం అనేది బాగా నెత్తికి పట్టించుకొని ఉన్నారు కొంతమంది. వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్ పెట్టి చాలా దారుణంగా వక్రీకరణలు చేస్తూ ఉన్నారు, చాలా దారుణంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, వక్రీకరణ చేస్తున్నారు, చరిత్రని చాలా దారుణంగా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి గమనించండి, అంటరానితనం ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏందంటే నేను చూపిస్తాను చూడు. దళితుల్ని అలాగే అస్పృశ్యులు అని చెప్పి ఇంకా కొంతమందిని వీళ్ళందరినీ కూడా ఊరి చివరిని ఎందుకు పెట్టారు, దానికి కారణం ఏంటంటే హిందువుల యొక్క మత గ్రంథాలు. ఎవరైతే కొంతమంది ఈ మత ఉన్మాదంతో రెచ్చిపోతూ ఈ సెమినార్లు నిర్వహించి లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారో, వాళ్ళు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో వాళ్ళ దేవుళ్ళే ఇలా చేయాలని చెప్పేసి చెప్పారు చెప్పించారు, అందువల్లనే ఊరి చివరిని పెట్టారు తప్ప వేరే కారణాలు ఏవీ కాదు. వీళ్ళు కావాలని ఊరి చివరిని పెట్టారు, అంటరాని వాళ్ళు అని చెప్పి ఒక వర్గాన్ని చండాలరు అని చెప్పి ముద్ర వేసి వాళ్ళని ఊరి చివరిని పెట్టారు. దానికి రుజువులు కావాలని చూడండి, వీళ్ళ గ్రంథాల్లోనే ఉన్నాయి. మహాభారతం అనుశాసన పర్వం 48వ అధ్యాయం 11వ శ్లోకంలో చూస్తే శూద్రుడు బ్రాహ్మణ స్త్రీతో రమించటం వలన అత్యంత భయంకరమైన చండాలునికి జన్మనిచ్చును. చండాలుడు అంట అత్యంత భయంకరమైన వాడు అంట. ఇటువారు గ్రామం వెలుపల ఉండవలను, ఇది విషయం. ఎందుకు ఊరి చివరిని పెట్టారయ్యా మాలామాదిగల్ని వీళ్ళందరినీ అంటే, వీళ్ళు అంటరాని వాళ్ళు అంట,
వీళ్ళు శూద్రుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టారంట. అందువలన వీళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులు, వీళ్ళని ఊరి చివరిని ఉంచాలి, వీళ్ళు అంటరాని వీళ్ళు అని చెప్పేసి ఈ కారణం చేత మాత్రమే ఊరి చివరిని ఉంచారు. వధ్య పురుషులకు ప్రాణదండమును అమలు చేయవారుగా నుందురు. అది రాజు ఎవరికైనా శిక్ష విధించినప్పుడు ఆ శిక్షణని అమలు చేసే పనిలో వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. రాజా బుద్ధిమంతుల శ్రేష్ఠుడా, బ్రాహ్మణ స్త్రీ నీచ పురుషునితో సంగమించినచో ఇట్టి కులాంగార పుత్రుడు ఉత్పన్నుడై వర్ణశంకరుడని వ్యవహరించబడను. అది విషయం. అంటే వర్ణశంకరానికి చెందినటువంటి వీళ్ళు, ఈ శూద్రుడు వచ్చి మన బ్రాహ్మణ స్త్రీతోటి రమించడం వలన పుట్టినోళ్ళు కాబట్టి వీళ్ళు వీళ్ళని అసలు వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళని ఊరి చివరిని పెట్టాలి అని ఊరి చివరిని పెట్టారనమాట దళితులు. తర్వాత చూడండి, విష్ణు స్మృతి 16:14 కూడా చండాలు ఊరి పొలిమేరలో నివసించాలి, పీనుగుల ఒంటి మీద వస్త్రాలే వీరు ధరించాలి. అంటే శవాలు బాడీ మీద ఉన్నటువంటి వస్త్రాలని వీళ్ళు ధరించాలి, వీళ్ళు ఊరి పొలిమేరలో నివసించాలి చండాలు. చండాలు అంటే ఎవరు? ఇందాక నేను చూపించే కదా మహాభారతంలో రాసింది వాళ్ళు అనమాట. వీళ్ళే దళితుల్ని చండాలు అని ముద్రేసి ఊరి చివరిని పెట్టారు, అంటరాని వీళ్ళని పెట్టి. తర్వాత ఈ శవాల మీద పీనుగుల మీద వస్త్రాలని వీళ్ళు ధరించాలి తప్ప వీళ్ళు మంచి వస్త్రాలు ధరించడానికి వీల్లేదు. మంచి వస్త్రాలు ఈ పై కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ధరించినట్టుగా మంచి వస్త్రాలు వీళ్ళు ధరించడానికి వీల్లేదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టారనమాట. చాలా దారుణంగా హింసించారు ఆ రోజుల్లో దళితుల్ని, ఇంకా కొన్ని వర్గాల వారు. మనుస్మృతిలో వీళ్ళ గురించి ఇంకా దారుణంగా రాసి ఉంటారు చూడండి. మనుస్మృతి 10:51-54 కనుక మనం చూస్తే, స్వపచులు చండాలు వీరు ఊరి బయటనే నివసించాలి, వీళ్ళు ఊరి బయటనే నివసించాలి, ఊరి బయటనే నివసించాలని గ్రంథాల్లో చాలా స్పష్టంగా రాసింది. వీరికి వంట పాత్రలు ఉండవు, కుక్కలు గాడిదలే వీరికి ధనం, పీనుగు బట్టలే వీరికి వస్త్రాలు, పగిలిన కొండ పెంకులే ఆహారం ఆరగించే పళ్ళారములు, ఇనప చట్టాలే ఆభరణాలు, దేశ సంచారం చేస్తూ జీవిస్తుంటారు. అదే వీళ్ళు ఊరి చివరిన ఉండాలి, వీళ్ళు తినటానికి సరైనటువంటి పాత్రలు ఉండకూడదు వీళ్ళకి. అంటే వేరే రాగి పాత్రలు కానీ లేదంటే కొంచెం లోహాలతో తయారు చేసినటువంటి పాత్రలు అవి కూడా వీళ్ళు వాటిలో తినకూడదు, వీళ్ళు కుండ పెంకుల్లో తినాలి. తర్వాత పీనుగు బట్టలే వీరికి వస్త్రాలు, శవాల మీద వస్త్రాలే వీళ్ళు ధరించాలి. తర్వాత కుక్కలో గాడిదలే వీరికి ధనం. ఇంకా వీళ్ళ ప్రత్యేకంగా ఆస్తిపాస్తులు పొలాలు భూములు వీళ్ళకేమి కూడా ఉండకూడదు అన్నమాట. వీళ్ళు ఆభరణాలు ధరిస్తే ఏడితో ధరించాలి, ఇనుముతో తయారు చేసినట్టు ఆభరణాలు ధరించాలి తప్ప వీళ్ళు వెండి బంగారంతో కూడినటువంటి ఆభరణాలు ధరించడానికి వీలు లేదు. ఇది మనుస్మృతిలో స్పష్టంగా ఉంది. తర్వాత ధర్మానుష్ఠాన సమయాల్లో వీరిని చూడటం మాట్లాడటం శాస్త్ర నిషిద్ధం. శాస్త్ర నిషిద్ధం, వీళ్ళని చూడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, శాస్త్రాల్లో ఉందంట. వీరిలో వీరికి ఇచ్చుపుచ్చుకొని ఆచారాలు ఉన్నట్లే పెళ్ళిళ్ళు వగైరా కూడా ఉన్నాయి. అయినప్పటికీ వీరు ఇతరులందరి చేత దూషణాది తిరస్కారాలకు అర్హులు. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది, పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది కేవలం వీళ్ళలో వీళ్ళకే ఉండాలి. అంటే ఏంది, దళితుల కుటుంబాల్లో వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంతే తప్ప బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళని ఎవరిని కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీలు లేదు. తర్వాత దూషణాది తిరస్కారాలకు అర్హులు, వీళ్ళని దూషించవచ్చు మనం. వీళ్ళని ఎవరిని, ఊరి చివరిన ఉన్నటువంటి దళితుల్ని చండాలు రని ముద్రేసినటువంటి అంటరాని వాళ్ళని ముద్రేసి ఊరి చివరిని పెట్టినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా మనం దూషించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత వీరికి ఎదురుగా నిలిచి అన్నం ఇవ్వకూడదు, పనివాళ్ళ చేత వీళ్ళ కుండ పెంకుల్లోకి ఎత్తి పడవేయించాలి, రాత్రుల్లో కూడా వీరు ఊరి చివరిలో తిరగకూడదు, రాత్రిపూట కూడా వీళ్ళు ఊరిలో తిరగకూడదు. అది విషయం. అడుక్కోవడానికి వెళ్ళి ఇంటి ముందుకు వచ్చినప్పుడు అన్నం ఇవ్వాలి అని అనుకుంటే పనివాళ్ళ చేత అన్నం ఎత్తి పడేయించాలి, అది కూడా టచ్ చేయకూడదు. పని వాళ్ళ ఇంట్లో పనిచేసే శూద్రుల చేత అన్నాన్ని ఆ మట్టి పెంకుల్లో ఎత్తి పడేయించాలి, ఆ పెంకుకు టచ్ చేయకూడదు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి, బ్రాహ్మణ క్షత్రియ వయసు వీళ్ళు మాత్రం అసలు అన్నం పెట్టకూడదు, వీళ్ళు దగ్గరకు రాకూడదు, వాళ్ళ కళ్ళు చూడకూడదు. వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి శూద్రుడి చేత అన్నం వీళ్ళ దగ్గరకు పంపించి ఎత్తి పడేయించాలంట, అది ఆ కుండ పెంకులు. ఎందుకు ఉంచారు అని అంటే వీళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది. ఇప్పుడు సమాజం అంతా కూడా మీరు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూశారు కదా, మేమెందుకు మీ మతంలోకి రావాలా, మీరు మమ్మల్ని గుళ్ళోకి రానిలేదు బళ్ళోకి రానిలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ మతోన్మాదులు ఈ కట్టుకథలు అనేది అల్లారు అనమాట. కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము మిమ్మల్ని ఊరి చివరు ఉంచలేదు, మీరు మమ్మల్ని మా ఆడవాళ్ళని కాపాడారు. మరి మౌనిక్ గారికి నా ప్రశ్న ఏంటంటే, మీ ఆడవాళ్ళ యొక్క మానవ ప్రాణాలు కాపాడారు కదా మాదిగలు, మరి వాళ్ళని మీరు అసలు నెత్తిన పెట్టుకొని దేవుళ్ళ పూజించాలి వాళ్ళు చేసినటువంటి సహాయానికి, మరి మీరు అలా చేయకుండా వాళ్ళని ఇప్పటికీ కూడా అంటరాని వాళ్ళుగా ఎందుకు చూస్తున్నారు మీరు?
ఇప్పటికి కూడా పల్లెల్లో కనుక మీరు పోయినట్లయితే వాళ్ళని చాలా దారుణంగా చూస్తారు వాళ్ళు, కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా ఇళ్ళ ముందుకెళ్తే. ఇప్పటికీ అంటరాని వాళ్ళు, ఏదైనా హోటల్లో ఏదైనా టీ తాగడానికి పోయినా వాళ్ళ సపరేట్గా బల్ల ఉంటుంది, ఈ వీళ్ళ సపరేట్గా ఇంకో బల్ల ఉంటుంది, ఏది అగ్రకులాలని పిలవబడే వాళ్ళకి. వాళ్ళు తాగేటటువంటి ఇది వేరే ఉంటుంది, వీళ్ళు తాగేది వేరే ఉంటుంది. కొన్ని పల్లెటూళ్ళలో ఇప్పటికీ అది పోలేదు, ఉంది ఇప్పటికి కూడా 2 గ్లాసుల పద్ధతి అనేది ఇప్పటికి కూడా ఉంది. మరి అలా చేయటం మీరు తప్పు కదా, మహాపాపం కదా మీరు అలా చేయటం. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని, వాళ్ళ మాన ప్రాణాలని, మీ వాళ్ళ శీలాన్ని కాపాడినటువంటి మాదిగల్ని మీరు అంటరాని వాళ్ళుగా చూడటం అనేది చాలా తప్పు కదా. మరి మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని ఇచ్చి శుభ్రంగా పెళ్లి చేయవచ్చు కదా, ఎన్నాళ్ళు మించి ఎందుకు చేయలేదు మీరు ఆ పని? ఎందుకంటే మీకు చాలా ఉపకారం చేశారు కదా మాదిగలు. మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని ఇచ్చి శుభ్రంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయవచ్చు కదా, మరి ఎందుకని చేయలేదు మీరు ఆ పని? అంటే మీకు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు. అక్కడ జరిగింది ఒకటైతే మీరు ఇంకో రకంగా చెప్తున్నారు. ముస్లిమ్స్ రాకముందే, ఇండియాకి ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు రాకముందే మన భారతదేశంలో అంటరాంతనం ఉంది. దాన్ని చాలామంది చరిత్రకారులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. మన దేశానికి వచ్చినటువంటి ట్రావెలర్స్ చాలామంది కూడా వాళ్ళ గ్రంథాల్లో లిఖించారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా. అప్పుడే ఊరి చివరిని పెట్టారు వాళ్ళని, మీరు ఇక్కడ ఉండకూడదు, ఊరి చివరిని ఉండాలి, అంటరానులు అని చెప్పి పెట్టారు. అవన్నీ చాలా స్పష్టంగా రాశారు. పాహియాన్ గారు చాలా స్పష్టంగా ఆయన గ్రంథంలో రాశాడు, అది నేను మీకు చూపించాను.